తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు మండలంలో రైతు దగా దినోత్సవ దీక్షలో రైతులు కూర్చున్నారు. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వర్పుల రాజా ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు రైతులకు మద్దతుగా కూర్చున్నారు. ఈ సందర్భంగా మీడియాతో డీసీసీబీ మాజీ చైర్మన్ మరియు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వర్పుల రాజా మాట్లాడారు. రైతులకు తీవ్ర అన్యాయం చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ విధంగా రైతు దినోత్సవ వేడుకలు నిర్వహిస్తుంది రాజా ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము రైతుల ఆత్మహత్యలతో రెండవ స్థానంలో ఉంది అని, కౌలు రైతులని ఈ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని రాజా అన్నారు. రైతులకు మద్దతు ధర ప్రకటించడంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విఫలం చెందింది అని రాజా అన్నారు. ఈ కార్యక్రమంలో కొమ్ముల కన్నబాబు, బొల్లు కొండబాబు, రొంగాల సత్యబాబు, యాళ్ల విశ్వేశ్వరరావు పాల్గొన్నారు. మరి పంట నష్టం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా మరి ఏదైతే మరి రైతులకి దాదాపుగా 25,000-30,000 మరి నష్టం వచ్చిందో మరి ఆ నష్టాన్ని పూర్తిగా భర్తీ చేయాలని చెప్పి గతంలో కూడా మేము డిమాండ్ చేసాం. డిమాండ్ చేసినప్పటికి కూడా కేవలం 5,000 రూపాయలు మాత్రమే ఇచ్చి మరి రైతుల్ని పూర్తిగా మోసం చేశారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల ఆత్మహత్యలు చూస్తే మరి దేశంలో మరి చాలా రాష్ట్రాలు ఉంటాయి, మూడో స్థానంలో మరి రైతుల ఆత్మహత్యలు కూడా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా కౌలు రైతులను కూడా ఆదుకుంటామని చెప్పి మరి గతంలో చెప్పడం జరిగింది. మరి కౌలు రైతులను చూస్తే, కౌలు రైతుల ఆత్మహత్యల్లో చూస్తే ఈ రాష్ట్రం రెండో స్థానంలో ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు మీరు ఏమాత్రం కూడా రైతు దినోత్సవాన్ని చేసుకోవడానికి అర్హులు కాదు. మరి ఏదైతే రైతులు, ఏదైతే ఈ రాష్ట్రంలో రైతులు వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతులు ఉన్నారో వాళ్ళందరూ కన్నబాబు గారికి, కొండబాబు గారికి, వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం రైతు దినోత్సవం అని చెప్పి ప్రకటించడం జరిగింది. ఇది రైతు దినోత్సవం కాదు, రైతు దగా దినోత్సవం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ పరిస్థితులు ఎంతో మెరుగ్గా ఉండే, అప్పుడు సగటున 11% వృద్ధి సాధించగా ఇప్పుడు మరి ఈ కరోనా సమయంలో కానీ ముందు కానీ పండినటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్కడా కూడా ఎటువంటి గిట్టుబాటు ధర కూడా మరి రావడం జరగలేదు. మరి అంతేకాకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్నికల ముందు మరి రైతులకి తుఫాన్లు వచ్చినప్పుడు కానీ, బాగా పంటలు నష్టపోయినప్పుడు కానీ చాలా గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ తరఫున మేము పర్యటించడం జరిగింది. మరి అక్కడ ఉన్నటువంటి రైతులందరినీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. మరి అప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు కానీ, ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కానీ ఏమాత్రం స్పందించలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. భవిష్యత్తులో ఇలా కాకుండా మరి ఏ రైతులకి ఏ ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా వెంటనే కూడా వాళ్ళని ఆదుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.